ఇది ఎలా ఒక ఇంటికి ఒక కుటుంబాన్ని కాపాడిస్తారు దీని స్టేట్ ఇష్యూ ఇది చూని డేటా అనేది ఎంత అంత మొత్తం ఏ టు జెడ్ నేను ఏం కావాలన్నా ఎవిడెన్స్ నేను ఇస్తాను అన్న దీన్ని రుజువు చేయమనండి జగన్ అన్నను కానీ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఏ రైతు కన్నా వచ్చింది అని ఎందుకని పీపీసీ కొనుగోలు కేంద్రాలు వాళ్ళు ఈ రకంగా చేస్తుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పీపీసీ సెంటర్ రికార్డ్ అది అట్లాంటి రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు రెస్పాండ్ ఎవరన్నా అండ్ గిరిజా శంకర్ గారంట ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనగా ఆయన అంట ఆయన కూడా సేమ్ ఇలానే ఏదో చెప్పేసేసి పంపించేశారంట ఆయన సాక్షి పేపర్కి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి అలాంటిది ఏదైనా జరిగితే మేము ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామన్నారు కానీ ఏమో అసలుకి రెస్పాండ్ అయింది లేదు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలానికి సంబంధించి ఈ మధ్యన గడప గడప వైసీపీ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు స్థానిక ఒంగోలు ఎమ్మెల్యే ఆయన ఈ గడప గడప బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గడప గడప పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఒక సమస్య మీద ఒక ఇష్యూని ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని తిట్టడం ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి ప్రకాశం జిల్లా నాయకులు రియాజ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద నేను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయడానికి వస్తే ఆ రోజు ఏం గొడవని కూర్చోబెడితే ఈరోజు ఆ కొత్తపట్నం మండలం నుంచి ఆ సమస్యని బయటికి తీసుకొచ్చిన రైతుకు సంబంధించిన మద్దతుదారులందరూ ఈరోజు నా ముందున్నారు మేజర్ సమస్య ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుకే అండగా ఉండాల్సినవి అంటే వారు ఒక పంట వేసినప్పుడు ఉదాహరణకి ప్రతి సంవత్సరం కొంత మారుతూ ఉంటుంది కొంచెం 100 అటు ఇటు తేడాలు 2021కి ప్రతి క్వింటాకి 1846 రూపాయలు క్వింటాకు ఉండాల్సిన పే చేయాలి ప్రతి రైతుకి కానీ ఆ రైతు భరోసా కేంద్రాలు అది గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఎవరు వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇక్కడ చెప్తూనే అర్థం చేసుకుందాన్ని బట్టి వాళ్ళకి 1846 రూపాయలు ఒక క్వింటాకి రావాలి ఒక రైతుకి కానీ రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉండాల్సింది పోయి రైతులని భయపెట్టేసి మాకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు ఇంకా మాకేం రాలేదని చెప్పి రైతులని భయపెట్టో ఇంకొకలా చేసో మభ్యపెట్టో లేదు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులని వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టేలా చూసి వాళ్ళని 940 రూపాయలకు అంటే దాదాపు సగం ధరకే వాళ్ళని డిస్ట్రెస్ సేల్ అమ్మేలా ప్రయత్నించి చేసేస్తున్నారు ఈ విధంగా చూస్తే ఒక మండలంలోనే దాదాపు 2000 మంది రైతులు ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో దాదాపు 2000 రైతులు ఈరోజు ఈ విధంగా మోసపోయారు అంటే వాళ్ళకి 2400 రావాల్సింది వాళ్ళకి 900 అది కూడా ఎలాగంటే పంట తీయడానికి మనకి కూలి ఖర్చు అని చెప్పేసి లేదంటే ముఠా కూలి ఖర్చు అని చెప్పి లేదా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అని చెప్పి ఇలాంటివన్నీ దాంట్లో కూడా ఒక 150 రూపాయలు తీసేస్తాను చేతికి వచ్చేది ఏంటి 1846 రూపాయలు రావాల్సిన రైతుకి ఈరోజున చేతికి వస్తుంది దాదాపు 850 పైసలకు ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న డబ్బుల్ని ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరు ఒక కుమ్మక్ కప్పి ఒక గ్యాంగ్లాగా అయిపోయి దీన్ని అడ్డంగా చేస్తారు దీన్ని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నాయకులు కూడా ఇప్పుడు ముఖ్య మంత్రిగా ఉన్న నాయకులు కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు ఇది ఒక్క ఒంగోలుకి సంబంధించింది కాదు అలాగే మనకి మదనపల్లి మేము పోయినప్పుడు అక్కడ టమాటో రైతులు పరిస్థితి కూడా అట్లాగే ఉంది అలాగే మండపేటలో కానీ కృష్ణ మన తూర్పుగోదావరిలో కానీ ఇవన్నీ ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక నిరంతరం జరుగుతున్న ఒక దోపిడీ ఇది ఎప్పుడు దళారీ వ్యవస్థలు ఇరుక్కుపోతుందని మరీ ముఖ్యంగా ఈ రికార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత యుదేచ్ఛగా ఎప్పుడు ఇంత చేయలేదు అందరూ ఒక కుమ్ముక్కు అయిపోయి అందరూ ఒక రైతును నష్టపరిచే విధంగా రైతును దోపిడీ చేసే విధంగా ఈ స్కామ్ జరుగుతూ ఉంది దీన్ని కొన్ని ఒక జిల్లాలోని కొన్ని 100 కోట్లు దాదాపు స్టేట్లోని కొన్ని 1000 కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తే జనసేన పార్టీ మీకు మాట ఇస్తున్నాను మీకు నేను అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకొస్తుంది స్థానిక రైతు ప్రతినిధులు ఈ సమస్యలను తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే ఇది తూర్పుగోదావరి జిల్లా మీ వైసీపీ పార్టీ నాయకులు తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి కొత్తగా తీసుకురావట్లేదు ఇక్కడ కొత్తపట్నం మండలానికి సంబంధించి రైతు ప్రతినిధులు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మీరు వారి కుటుంబ సభ్యులను విమర్శించడం వారి ఆడబిడ్డల మీద ప్రస్తావన తీసుకురావటం ఇవన్నీ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు అని అలాగే అక్కడ ఉన్న స్థానిక సివిల్ సప్లైస్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద దృష్టి సారించాలి
మీరు దయచేసి ఎవరైనా సరే ఈ రైతు ప్రతినిధులు మీరు ఇబ్బంది పెట్టినా లేదంటే ఏ విధంగా దాడి చేసినా వారికి జనసేన సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు మర్చిపోవద్దు. రైతు ప్రతినిధులకు రైతు సమస్యల గురించి మాట్లాడుతుంటే వారి కుటుంబ వారిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదంటే కుటుంబపరంగా విమర్శించడం ఇది మటుకు సహించే విధంగా లేదు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని దీనికి రైతులకి అన్యాయం జరుగుతున్న రైతులకి రైతు ప్రతినిధులకి మేము అండగా నిలబడతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. మీరు ఆడబిడ్డల్ని కన్నీరు పెట్టడం మటుకు ఇది మీకు ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఇది కించపరిచేలా మాట్లాడటం ఇంట్లో నుంచి బయటికి అంటే మీ మీద ప్రభుత్వం మీద అలాంటి మీరు గడప గడప అనే ప్రోగ్రాం పెట్టకుండా ఉండాల్సింది. మీరు గడప గడపగా పెడితే మీ జేజీలు కొట్టాలి ఒక సమస్యలు కూడా చెప్తారు వినాలి. మీరు బాధ్యత మీకు అది అసలు ప్రతికూలత ఉండదనుకుంటే ఎట్లాగే మీరు వింటూ అలవాటు చేసుకోవాలి. మీరు ఏదైనా సరే మీకు సమస్య చెప్తే మీరు ఎదురు మాట్లాడుతున్న మీరు వాళ్ళని దాడులు చేస్తాం వ్యక్తిగతంగా హింసిస్తాం మానసికంగా ఇబ్బంది పెడతాం అంటే దీనికి ఇది ప్రభుత్వాలు మారితే దయచేసి మర్చిపోకండి. కొంచెం బాధ్యతగా ఉండండి. ఈ వైసీపీ మాయలోపడి దయచేసి మీరు బేసిక్ సమతుల్యత పోగొట్టుకోకండి. అదొకటే నా రిక్వెస్ట్. అందుకని మా ప్రకాశం జిల్లా నాయకుల ద్వారా కాకుండా మొత్తం రాష్ట్ర మా పార్టీ ద్వారా కూడా మా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం తెలియజేసి మీరు దయచేసి బాధపడుతున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.